చాలా హ్యాపీగా ఉంటుండే. డిసెంబర్ 11 ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని రోజు రోజు ఉత్సాహం పెరుగుతుంది. అంతకు ముందు లేని ఉత్సాహము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అంటారు? నేను అధికారం అధికారం రాకపోవటం కాదు సార్, ఒక దాని మీద ప్రేమ. అందంగా లేదని అమ్మను వదిలేయం కదా, కొడుతున్నాడని నానందా దాన్ని దూరం చేయలేం కదా. అట్లాగే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. 11వ తారీఖు నుంచి మేము అధికారంలోకి రాబోతున్నామని గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుందా? మీరు మమ్మల్ని ఇరికియాలి, ఈ ఎట్లా దొరుకుతాడని మీరు కాంట్రవర్సీకి ఇంటర్వ్యూ చేయకండి దయచేసి నాగరాజు గారు. మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా సామర్థ్యం గురించి, మా దమ్ము గురించి అందరికీ తెలుసు. మా కూటమి గురించి, దమ్ము గురించి మాట్లాడే బండ్ల గణేష్ గారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ పూర్తి చేయకుండా ఎప్పుడు కూడా దాటవేతే ధోరణితో ఎదురు దాడి చేయడానికే సిద్ధంగా ఉంటారు. అరే అది ఏంది సార్, నువ్వు కూటమి గురించి అనే ఆయన ఎప్పుడు ఎవరు నిరికిద్దామనే ఇంటర్వ్యూ చేస్తారు అని నేను మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏంది ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? ఏం మాట్లాడి అరిగిపోయిన పాత్రికా డైలాగులు గత 100 సంవత్సరాల నుంచి వస్తున్న మాటలు మాట్లాడతారే సార్ మీరు? పాత్రికా జాతీయ పార్టీ, జాతీయ పార్టీ రోజు ముందు ముందు చెప్తారు ఎవరికన్నా, చరిత్రలో చెప్పారా, చరిత్రలో చెప్పారా? ప్రధానమంత్రి పార్టీ కాదు, వారసత్వ పార్టీ కాదు. ఎందుకైతే రాహుల్ గాంధీ కారన్నా ఉద్దండు లేరా కాంగ్రెస్ పార్టీలో? రాహుల్ గాంధీ గారిని ఎందుకు ప్రధాని చేస్తున్నారు? మీ దగ్గర నాకు సినిమా నువ్వు అదేం చేసావు, నువ్వు ఇదేం చేసావు, మిమ్మల్ని నేను గౌరవించండి. ఫెయిల్ అయ్యా ఏ గ్రూప్ అయ్యింది నేను చెప్పను సార్, మీలా మీకు అన్ని తెలుసు. ఆ గ్రూప్ లో ఏముంది, అందులో ఎందుకు ఉంది, అందులో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మీరు నన్ను ఇరికేయటం ఎందుకు సార్? గురువు గారు పాము కాటేయాలి. నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే చచ్చేటట్టున్నా, ఏందా పావే. గతంలో మద్దలచేరు సూర్య గారితో కానీ భానుకిరణ్తో కానీ చాలా బాగా సంబంధాలు ఉండేవి. వారితో కొన్ని భూదందాలు సెటిల్మెంట్లు కూడా చేశారు బండ్ల గణేష్ గారు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయము. ఇప్పుడు చెప్పాలి, కట్ చేయకూడదు ఇది. నేనేది కట్ చేయను, మీరు చెప్తే కట్. నన్ను నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు, ఇది కట్ చేయదు. అరే షూట్ కారు, నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నాడు, ఆయనకు 100,000 రూపాయలు ఇస్తే బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, ఓకే, లేకపోతే ఇంటర్వ్యూ అయ్యాడు, ఓకే, ఇది కట్ చేయకూడదమ్మా. ఓకే పక్కా. ఏదైనా మొత్తం ఇప్పుడే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కెమెరా ముందు నాకు ఎంత ఇస్తారు మీ తర్వాత? మాట్లాడండి మీరు, అందుకే మీకు అంత క్రేజ్ కావాలంటే మీడియాతో అనగానే మీరు అంత బాధపడ్డారే. బాధ ఏం లేదండి, ఓపెన్ మాట్లాడుతున్న బాధ ఏముందండి? ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. నేను తప్పు అని చెప్పను, నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుస్తోంది అని అన్నారు, మరి టీఆర్ఎస్ ఓటమి ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారు? పరిపాలన బాగాలేదు, వాళ్ళు విపరీతమైన ఒంటిద్దు పోకళ్ళు, అన్ని తప్పుడు హామీలు, వారసత్వ కుటుంబ రాజకీయాలు ఉండవన్నారు. మళ్ళీ మర్చిపోతావు కదా, ఒకసారి నేను ఒత్తు తప్పు చెప్పాను కో, ఒత్తు తప్పు ఉంది, రాజకీయాలు అన్నారు, రాజకీయం కదా అంటారు కదా. నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు, కాంట్రాక్టర్ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేస్తున్నారు, జర్నలిస్టులందరికీ భవన్లు కట్టిస్తున్నారు, పోలవరం డిజైన్ మొత్తం మార్చేస్తా ఏందో అది అని చెప్పారు. పోలవరం డిజైన్, పోలవరం కాదు, నదీ జలాల అనుసంధానం, నదీ జలాల అనుసంధానం తెలంగాణ, పోలవరాన్ని మళ్ళీ తెలంగాణ దేశం. అరే ఇది అదే మీరు ఇదే, ఇది ఎక్కడ తప్పు మాట్లాడతాడా, ఈయన ఎక్కడ ఇరికియాలని? అమ్మా ఇది ఏంద్రా నాయన, ఈ పంచాయతీ మీద కన్నా నీకు దండం పెడతానా, నా మీద నా జీవితం మీద బస్తీ మీద సవాల్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మొత్తం కూడా 105-110 ప్రకటించి ఎన్నికల ప్రచారానికి పోతే ఈ రోజు వరకు కూడా ఇంకా స్క్రూటినీలోనే పడిపోయారు కదా. మీకే స్థానాలు మాకే స్థానాలు కొట్టుమిట్టాడుతున్నారు కదా, దానికి ఎలక్షన్ సంబంధం ఉండండి. పబ్లిక్ లో ఒక నాయుడు ముందుకు పోతేనే కదా, అరే పలానా నాయుడు ఎలక్షన్ ఎప్పుడు తెలంగాణ? నాకు తెలియదు. అరే మీకు తెలియదా? తెలియదు. అయ్యా మీ ద్వారా తెలియదు ప్రజలకి. మీరు అమూల్ బేబీ సార్, మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్, మీరు భలే ఉన్నారు. మీరు చాలా కామెడీ సార్, మీరు చాలా చిన్న పిల్లడు సార్. మీరు మొత్తం మీద మీరు రాజేంద్ర నగర్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ అడుగుతున్నారా, ఏదైతే మీకు సేఫ్ జోన్? ఏదైనా సేఫే సార్, ఊపు బాగుంది సార్, ఊపు బాగుంది, ఊపు ఉంది, ఊపేస్తా అంటారా? డౌట్ లేదు, మళ్ళీ వెళ్ళాడు, వచ్చాడు మీ దగ్గర హీరో, లోపలికి ప్రవేశించాడు.
మరి బయట కొంతమంది ప్రసంగాల అప్పుడు అంతా కూడా బండ్ల గణేష్ ఫుల్ గా మద్యం సేవించి కిక్ కోసం బాగా మాట్లాడతారు. కిక్ మరి బ్లడ్ లో ఉంది సార్, మద్యంలో లేదు. కిక్ మా బ్లడ్ లోనే ఉంది. రాజేంద్ర నగర్ టికెట్ వచ్చి మీరు గెలిస్తే రాజేంద్ర నగర్ లో ఇప్పటి వరకు లేని అభివృద్ధి ఏంటి, మీరు చేయాలనుకుంటే అభివృద్ధి ఏంటి? రాజనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది సార్, కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు దోసుకుని తిన్నాడు సార్. మీలాంటి ఆయనే రాజేంద్ర గారు ఎమ్మెల్యే ఎవరని అడిగారే, కనీసం అసెంబ్లీలో ఎప్పుడన్నా అధ్యక్ష అని కూడా అనలా నాకు తెలిసి అనలా. మనం అసెంబ్లీలో సమస్య ప్రజలకు చెప్పాలి సార్, బాబు మాకు ఇది కావాలి, మాకు నీళ్లు కావాలి, మా దగ్గర ఈ సమస్య ఉంది, మాకు ఈ దోమలు కావాలి. దోమలు కావాలంటే కాదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. దోమలు కావాలి సార్, ఈ దోమలు పోవాలి అన్న. టీఆర్ఎస్ తో మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్ గారికి మద్దతు టీఆర్ఎస్ మద్దతుగా వచ్చి అక్కడ మిమ్మల్ని విమర్శించడమో మీ పార్టీని విమర్శించడమో చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు దయచేసి ఇంటర్వ్యూ లెగండి, అక్కడి నుంచి లెగండి, మీరు లెగవాలి, లెగవాలి. మీరు కలగదు, ఇంటర్వ్యూ లెగిస్తే నేను మాట్లాడతా, లేదా మాట్లాడను, మాట్లాడను.